కరోనా ఎలా ఉందో ఇంతవరకు మనం విన్నాం. అయితే వరంగల్ లో పరిస్థితి ఎలా ఉంది అని వివరించడానికి మా ప్రతినిధి కిషోర్ అయితే సిద్ధంగా ఉన్నారు. కిషోర్, మరి వరంగల్ నగర వ్యాప్తంగా కావచ్చు లేకపోతే రూరల్ ఏరియాస్ లో కావచ్చు, ఎలా మొత్తంగా ఏం కనిపిస్తోంది అక్కడ కోవిడ్-19 పరిస్థితి? ప్రజా ప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని కట్టడి చేయడానికి వాళ్ళ వంతు పాత్ర ఎంత ఎలా పోషిస్తున్నారు? ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 1000కి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. వరంగల్ నగరంలో దాదాపు కంటోన్మెంట్ ప్రాంతాలుగా కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాలలో ప్రస్తుతం అయితే శానిటైజ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఆ ప్రాంతాల్లో ఏదైతే 16 ప్రాంతాలను ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల నుంచి ఎవరు అంటూ కూడా ఇది అధికారులు సూచిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఈ కంటోన్మెంట్ ఏరియాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆ అందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే వరంగల్ కలెక్టర్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. మొన్నటి వరకు పట్టణాలకి పరిమితమైన కరోనా మహమ్మారి తీవ్రత నేడు గ్రామాలకు కూడా సోకిందని చెప్పవచ్చు. గ్రామాలలో ఒక్కో గ్రామంలో కూడా కరోనా పాజిటివ్ ఆ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. కరోనా మరణ మృదంగం కూడా మోగిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆక్సిజన్ అందక వరంగల్ లోని ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కు అయిన వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక కూడా మృతిపాత పడుతున్న పరిస్థితి మాత్రం చూస్తున్నాము. దాదాపు 50 వెంటిలేటర్లు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా ఇటు ఎంజిఎం యొక్క సిబ్బంది వాటిని వినియోగించని ఫిట్టింగ్ చేయని పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అంటే దాదాపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇటు ఎంజిఎం సిబ్బంది ఇష్టమచ్చినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా భారీగానే వ్యక్తమవుతున్నారు. పైగా ఇటు కరోనా యొక్క మృత్యు సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పటికే వరంగల్ ఆ జిల్లాలో కోవిడ్ యొక్క సోకి తీవ్రంగా బాధపడుతున్న వారికి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారినట్టు ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ అవి నామమాత్రంగానే పరిగణించబడుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆ వరంగల్ అర్బన్ జిల్లాలో ఇప్పటి వరకు 675 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అందులో 500 పైగానే యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. ఇటు వరంగల్ రూరల్ జిల్లాలో కూడా 229 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అందులో వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో అత్యధిక కేసులు నమోదు కావడం జరిగింది. ఇటు దాదాపు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో 172 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఇటు ములుగు జిల్లాలో 58 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 98 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఇటు జనగామ జిల్లాలో 156 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అంటే మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా యొక్క తీవ్రత మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. ఇటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ దాదాపు కోవిడ్ హాస్పిటల్ గా నామకరణం చేశారు తప్ప అక్కడ కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ కూడా ప్రతి రోజు కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఇటు కోవిడ్ హాస్పిటల్ గా ఏదైతే ఎంజిఎం లో నామకరణం చేశారో ఆ తర్వాత మండల కేంద్రాల్లోని పిహెచ్సి సెంటర్ల వద్ద కూడా ఇటు హాస్పిటల్ నామకరణం చేయడం, అక్కడ కూడా కోవిడ్ టెస్టులు నిర్వహించినప్పటికీ ఆ ఫలితాలు కూడా జాప్యం జరగడం జరుగుతుంది. నిన్న ఫలితాలలో జాప్యం అయినందున పాజిటివ్ ఆర్ నెగిటివ్ రిపోర్టు వస్తేనే వైద్యం చేస్తామంటూ కూడా ఉపాధ్యాయుడు మృత్యుబాట పడిన సంఘటన వరంగల్ ఎంజిఎం లో కనిపించింది. దీనికి తోడుగా ఆదివాసీ సంఘాలు ఎంజిఎం హాస్పిటల్ సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడింది. ఓవైపు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నామంటూ చెప్తున్నాయి, కానీ ఆ ర్యాపిడ్ టెస్టులు ఇటు గ్రామీణ స్థాయి గ్రామీణ ప్రాంతానికి చేరవయ్యని పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఫలితంగా ఇటు దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతూ మాత్రం వారిలోపనే వారు ఎవరికి చెప్పుకోలేక మదన పడుతున్న పరిస్థితి ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనబడుతుంది. దాదాపు అవగాహన కొంత మేర మాత్రమే చేపిస్తున్నారు. ఎందుకంటే కోవిడ్-19 ఒక నిజ నిర్ధారణ అయ్యే లోపే కూడా మరి కొంతమంది మృత్యువాత పడుతున్న పరిస్థితి మాత్రం వరంగల్ జిల్లాలో మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, సత్యవతి రాథోడు సమీక్ష సమావేశాల వరకే పరిమితమవుతుంది. కానీ క్షేత్ర స్థాయిలో ఆ యొక్క సమావేశాలు మాత్రం ఇటు ఎంజిఎం సిబ్బంది కానీ ఉన్నతాధికారుల వైద్య శాఖ చేరవని పరిస్థితి మాత్రమే స్పష్టంగా కనబడుతుంది.
అయితే కిషోర్ హైదరాబాద్ తర్వాత వరంగల్ మనకి తెలంగాణలో అత్యంత పేరున్న నగరం, మరి అక్కడ కూడా టెస్టులు అంతంత మాత్రంగానే జరుగుతూ ఉన్నాయి. అసలే తెలంగాణలో టెస్టులు చాలా తక్కువగా జరుగుతున్నాయి అని చాలా వరకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మీరు చెప్తున్నారు మంత్రులు కేవలం సమీక్ష సమావేశాలకే పరిమితం అవుతున్నారు అని, మరి జనాల్లో ఒకవైపు చూస్తే వాళ్ళ గోస ఎవరికి అర్థం కానట్టుగా ఉంది. ఎంతమంది టెస్టులు చేయించుకుందాం అనుకున్నా వాళ్ళకి ఏమాత్రం అవకాశంలోకి లేకుండా పోతుంది. మరి ఎప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మేలుకుంటుంది అని భావించవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మేము వరంగల్ ఎంజెం కు ఉత్తర తెలంగాణ జిల్లాలకు అలమానికంగా నిలిచే వరంగల్ ఎంజెం హాస్పిటల్కు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామంటూ కూడా చెప్తుంది. కానీ అక్కడ కనీసం ఆక్సిజన్ అందుబాటులో లేని పరిస్థితి, ఒక రోగి అవస్థలు పడుతున్న దృశ్యాన్ని మనం ఇంకో రోగి వీడియో తీసి బయటికి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన పరిస్థితి. కానీ ఎంజెం యొక్క పరిస్థితి మాత్రం ఇంతవరకు మారలేదు. ఇది ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపన లేకుంటే ఇక్కడ సిబ్బంది యొక్క నిర్లక్ష్యమా అనేది మాత్రం తేట తెల్లం కాని పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. పైగా COVID-19 హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి మాత్రం పీపీఈ కిట్లు నాసిరకంగానే ఇస్తున్నారంటూ కూడా, ఇటు ఎంజెం పరిసరాలలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పీజీ డాక్టర్లు కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పటికే 12 మందికి పైగా వరంగల్ ఎంజెం లో విధులు నిర్వహించే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం జరిగింది. దీనితో పీపీఈ కిట్లు నాసిరకంగా, ఇటు మాస్కులు నాసిరకంగా ఇస్తున్నారంటూ కూడా తీవ్రస్థాయిలో కూడా ఇటు వైద్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఫలితంగా అసలు ఈ ప్రభుత్వం చెప్తుంది కానీ ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయా అనేది మాత్రం అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి మాత్రం ఉంది. పైగా పేదోనికి మాత్రం వైద్యం అందని పరిస్థితి వరంగల్ ఎంజెం లో మాత్రం కనబడుతుంది. అర్చన, అయితే ఎంజీఎం హాస్పిటల్లో మరి పేషెంట్ల పరిస్థితి ఎలా కనిపిస్తోంది కిషోర్? దాదాపు వైద్యం అందని పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. దాదాపు ఇటు COVID-19 వార్డులో కనీస సౌకర్యాలు లేవంటూ కూడా ఇటు రోగులు, రోగుల బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు రోగుల బంధువులతో పాటు అక్కడ పారిశుద్ధ్య లోపం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇటు ఎంజీఎం COVID-19 వార్డులో కనీసం అక్కడ పారిశుద్ధ్య సమస్య లోపించినప్పటికీ ఉన్నతాధికారులు అటువైపు చూడని పరిస్థితి మాత్రం ఉంది. దీంతో రోగులు అవస్థలు పడుతున్న దృశ్యాలు మాత్రం మరొక రోగులు మాత్రం బయటికి సోషల్ మీడియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంజెం లో ఇటు కోవిడ్ ఒక విస్తరణ పెరుగుతుంది, అయినా కూడా ఇటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోగులు అంటే దాదాపు ఓపీ విభాగం ఏదైతే ఉందో గతంలో COVID-19 ముందు మాత్రం ఓపీ విభాగం పనిచేసేది సామాన్యులు. ఇటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి కావచ్చు, ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా వరంగల్ ఎంజెం కు వచ్చి వారి యొక్క దీర్ఘకాలిక రోగాలకు చికిత్స చేసుకునే పరిస్థితి. కానీ ఏదైతే COVID-19 గా నామకరణ చేసినప్పటి నుండి కూడా ఇటు ఓపీ యొక్క సంఖ్య కూడా తగ్గింది. దాదాపు 1500 నుంచి 2000 ఉన్న ఓపీ ఒకసారిగా పడిపోయిందని కూడా చెప్పవచ్చు. దాదాపు 50 నుంచి 100 వరకే ఓపీ వస్తున్నారు. అది కడు పేదరికంలో ఉన్నవారు వరంగల్ ఎంజెం కు వస్తుంటారు. ఈ ప్రాంతంలో వరంగల్ ఎంజెం అనేది అపర సంజీవంగా కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సరైన సదుపాయాలు లేక కూడా వారు ఓపీని కూడా కనీసం ఓపీ కూడా చూపించుకునే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అసలు అయితే కిషోర్, మరి ఎప్పటికైనా సరే టెస్టులు పెంచే అవకాశాలు ఎప్పటి నుంచి కనిపిస్తున్నాయి, అలాగే ప్రజల్లో అవగాహన కూడా ఖచ్చితంగా ఉంది అనుకోవచ్చు. చాలా మంది ఏంటంటే మాస్క్ వేసుకుంటే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటూ, లేకపోతే అది వేడిగా అనిపిస్తోంది, ఉబ్రంగా ఉంది అంటూ చాలా మంది మాస్కులు వేసుకోకుండా మొహానికి ఉన్న మాస్క్ ఎప్పుడు గడ్డం కింద పెట్టుకునే సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే మాస్క్ సరిగా వేసుకోకపోతే ఫైన్ లాంటివి ఏమైనా అటు గ్రామ స్థాయిలో కానీ ఇటు వరంగల్లో కానీ ఏమైనా అలాంటి విధించారా, లేకపోతే మాస్క్ పట్ల ఎవరికి అవగాహన లేకుండా ఎవరికి వారే కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతుందని భావించిన వరంగల్ ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం కూడా కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వరంగల్ రూరల్ జిల్లాలోని ఇటు వర్ధన్నపేట కావచ్చు, నర్సంపేట, పరకాల లాంటి ప్రాంతాల్లో కూడా ఇటు సెలవు షాప్స్ కావచ్చు, ఇటు షాపింగ్ మాల్స్ కు సంబంధించినవి కూడా స్వచ్ఛందంగా వాళ్ళు స్వీయ నిర్బంధంలో ఉంటూ లాక్డౌన్ విధించుకుంటున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపు కొంతమంది టైం పెట్టుకొని మరి ఎమర్జెన్సీ సర్వీసుల్లో కూడా టైం పెట్టుకొని వారి యొక్క కార్యకలాపాలు మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. కొంతమంది మాస్కులు ధరించకుండా కూడా రోడ్ల మీదకి విచ్చలు విడిగా వస్తూ గుంపులు గుంపులుగా ఉంటూ కూడా ఇటు పోలీస్ సూచనలు పాటించకుండా, ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు పాటించకుండా కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నాయి. దీనికి కన్నం వేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ప్రధాన కూడళ్లలో
ఎవరైతే మాస్కులు ధరించకుండా ఇటు ఆ వాహనదారులు వస్తుంటారో మాస్కులు ధరించకుండా వచ్చే వారికి కూడా ఇటు జరిమానా విధిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నాయి. ఇప్పటికే 600కు పైగా ఇటు ఇలాంటి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి వారిపై ఆ కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయినా కూడా ఇటు యొక్క సామాజిక వ్యాప్తి చెందుతుందని ఇటు ఉన్నత కూడా ఇటు ఆ దాదాపు కొంతమంది మాస్కులు ధరించని పరిస్థితి మాత్రం కనబడుతుంది. పైగా ఇటు కోవిడ్ యొక్క విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో కూడా కొంతమంది ఇటు జనాలు కూడా విచ్చల విడిగా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇటు షాపింగ్ కాంప్లెక్స్ ల వద్ద కూడా రిలయన్స్ డిమార్ట్ వద్ద కూడా కనీసం మాస్కులు ధరించని పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. పైగా కొంతమంది ఇటు దాదాపు ప్రజా రవాణాలో కూడా ఇటు మాస్కులు ధరించాలి, శానిటైజ్ మెయింటైన్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. కానీ వరంగల్ రీజనల్ లోని ఆర్టీసీ లో కూడా కనీసం శానిటైజ్ కూడా వారికి ప్రయాణికులకు అందించని పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. అర్చన, అయితే కిషోర్, మనం హైదరాబాద్ నగరంలో చూసుకుంటే గాంధీ హాస్పిటల్లో చాలా బెడ్స్ ఖాళీగా ఉన్నాయి, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లాలంటేనే భయపడి ప్రైవేట్ హాస్పిటల్స్ లో లక్షలాది రూపాయలు ఇచ్చి మరీ కొంతమంది వెళ్తున్న సందర్భాలు మనం ఇక్కడ చూస్తున్నాం. వరంగల్ లో కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పటి వరకు కరోనా వైరస్ ఏదైతే ఉందో దాన్ని చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మాత్రం రెచ్చిపోతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే ఇటు దీర్ఘకాలిక రోగాలతో బాధపడి వారు హాస్పిటల్లోకి ప్రైవేట్ హాస్పిటల్లోకి వస్తే మొదట కరోనా టెస్ట్ చేయించుకుంటూనే మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటామంటూ కూడా ఇటు కొన్ని హాస్పిటల్ యజమాన్యాలు కూడా వారి యొక్క బంధు రోగులను బెదిరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దాదాపు ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని జనగామ సెంటర్ లో మొన్న విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకున్నా కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కో పేషెంట్ కు 3,500 నుంచి 5,000 వరకు కరోనా నిజ నిర్ధారణ పరీక్షల కోసం వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దాదాపు ఇటు అమాయక ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇటు ప్రైవేట్ హాస్పిటల్ల యజమాన్యాలు కూడా రెచ్చిపోతున్నాయి. వారి వద్ద ఏదో రకంగా డబ్బు లాగేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటి ఉన్నతాధికారుల పర్యవేక్షణ అనేది ప్రభుత్వం నుంచి కోవిడ్ నిజ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా గైడ్ లైన్స్ కూడా ఇటు ప్రైవేట్ హాస్పిటల్కు రాలేదు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు కూడా రెచ్చిపోతున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నట్టుగా ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు ప్రైవేట్ హాస్పిటల్ పై కూడా ఇటు డిఎంఎస్ఓ లాంటి అధికారులు కూడా పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరించిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్.